సత్యవేడిలో ఎంతో ఘనంగా జరిగే గంగ జాతరకు డిఎస్పీ యశ్వంత్ పర్యవేక్షణలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సీఏ శివకుమార్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అత్యధిక విశేష భక్తుల ప్రజాదరణ కలిగిన సత్యవేడు గంగ జాతరకు తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు రావడమే కాక నెల్లూరు జిల్లా నుండి సైతం ఎక్కువ మంది ప్రజలు భక్తులు పాల్గొని సత్యవేడు గంగమ్మను దర్శించుకుంటారు. ఈ జాతరకు లక్షలాది వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని గంగ జాతరకు పోలీస్ శాఖ వారు ముగ్గురు, సిఐలు 10 మంది, ఎస్ఐలు 70 మంది, పోలీస్ కానిస్టేబుల్, ఎస్పీ, ఏఆర్ పార్టీ 15 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిఐ శివకుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ను భావించి బందోబస్తు పెట్టడం అయింది. ముఖ్యంగా మన సబ్ డివిజన్ నుంచి, అదేవిధంగా సర్కిల్ పరిధి నుంచి ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు సిఐలు మరియు 10 మంది ఎస్ఐలు, 70 మంది పీసీస్, ఎస్సీస్, ఉమెన్ పీసీస్, అదేవిధంగా స్పెషల్ పార్టీస్ ఒక 2, వాళ్ళు 20 మంది ఉంటారు. అదేవిధంగా ఏఆర్ పార్టీ, వీళ్ళందరితో కలిసి బందోబస్తు కోసము పిలవడం జరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చిన ఈ గంగమ్మ జాతరకు సుమారు 100,000 మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వీరు తమిళనాడు నుంచి, బయటి ప్రాంతాల నుంచి రావడం జరుగుతుందని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము మొట్టమొదటగా ట్రాఫిక్ డైవర్షన్ పెద్ద వెహికల్స్ని 13వ తారీఖు, 14వ తారీఖు ఈ పెద్ద వెహికల్స్ని డైవర్ట్ చేస్తున్నాం. అటు ఊతుకోట సైడ్ నుంచి కానీ కడూరు క్రాస్ వద్ద కానీ చేస్తున్నాం. అదేవిధంగా బయట నుంచి వచ్చే ఎవరైనా ఈ సస్పెక్ట్స్ని చెకింగ్ చేసేదానికి, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వాళ్ళ మీద విజిలెన్స్ పెట్టి ఒక 3 చెక్పోస్టులు అరేంజ్ చేయడం జరుగుతుంది. 3 చెక్పోస్టులు కాలం నాయుడుపేట, అదేవిధంగా విఆర్ కండ్రిగా మాదర్పాకం చెక్పోస్టులు. అక్కడ మా సిబ్బందికి ప్యాపిలాన్ మిషన్ ఇచ్చి ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినట్లయితే వారిని చెక్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయదేమనగా, ఈ సత్యవేడ జాతరను ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పోలీసు వ్యవస్థకు అందరూ సహకరించాలని కోరుచున్నాం. ఈ జాతర సందర్భంలో ఈ 2 రోజుల్లో బయట నుంచి వచ్చే అనుమానితులు కానీ, అదేవిధంగా నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి మీద చట్ట పరిధిలో చర్య తీసుకుంటాం. ముఖ్యంగా మా క్రైమ్ టీమ్స్ సివిల్ రష్లో ఈ 2 రోజులు సత్యవేడు ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ పొజిషన్ సందర్భంలో కానీ, ఉదయం దర్శనం సందర్భంలో కానీ ఎటువంటి బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లోకల్ వాళ్ళు కానీ ఈవిటీసింగ్ స్త్రీల మీద ఎటువంటి చర్యలు చేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకునబడతాయి చట్ట పరిధిలో. అందువల్ల అందరూ కూడా పోలీసు వ్యవస్థకు ఈ జాతర సందర్భంలో సహకరిస్తారని, అదేవిధంగా మాతో పాటు రెవెన్యూ, ఫైర్ మరియు ఎంపీడిఓ, అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్లందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళ కోఆర్డినేషన్తో ఈ జాతరను సక్సెస్ఫుల్గా జరుపుకుంటామని తెలియజేస్తూ అందరూ కూడా మా డిపార్ట్మెంట్లందరికీ సహకరిస్తారని, ఈ జాతర సక్సెస్ఫుల్ అయ్యేదానికి మీ తోడ్పాటు చేస్తారని
తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.